మరొకడు లేనే లేడు. అంటే నీవెవరు అంటే నీవు కూడా దేవుడయే. అందువలన సాహం అదే నేను. అదే అంటే ఏమిటి? ఆ దేవుడే నేను అనే భావము కలిగి ఉండడమే దేవుణ్ణి పూజించుట. ఆ భావాన్ని కలగజేసుకో చాలు, నీవు దేవుణ్ణి పూజించినట్టే పో అని చెప్పనని ఈ ఉత్తర గీతలో కృష్ణుడు అర్జునునకు ఉపదేశము చేయడం జరిగింది. అంతేకాని నేను భగవంతుణ్ణి, నీవు జీవుడవు, కాబట్టి నీవు నన్ను ఆరాధన చేయమని ఈ శ్లోకములో చెప్పలేదు. ఈ శ్లోకములో నీవు నేను వేరు కాదు, నేనే నీవు, నీవే నేను. అయితే నీవేమనుకుంటున్నావు? అజ్ఞానం చేత వేరని అనుకుంటున్నావు. నిజానికి నీవు వేరు కాదు, నేనే నీవు, నీవే నేను అనేటటువంటి భావన కలగజేయడము జరిగింది. అదే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనకు తెలియకుండగానే ఆ హంస సంచారము వలన ఏమి జరుగుతూ ఉన్నది అంటే, ఒక ఒక జపము జరుగుతూ ఉన్నది. ఆ జపాన్నే ఏమన్నారంటే, మనం ఏమైనా ప్రత్యేకంగా జపమాల చేతిలో పట్టుకుని జపం ఏమైనా చేస్తూ ఉన్నామంటే చేయడము లేదు. కాని జపము జరుగుతూ ఉన్నదా లేదా అంటే జరుగుతూ ఉన్నది. అయితే మనము చేసేది కాదు, మనము చేస్తే అది జపము. మనము చేయడం లేదు కాబట్టి దానిని ఏమన్నారంటే ఆ జప. అయితే అది ఏమిటి అంటే అది గాయత్రి జపము అని అన్నాడు. గాయత్రి అంటే మళ్ళీ మంత్రోపదేశము ద్వారా చెప్పేటటువంటి గాయత్రి మంత్రము కాదు. గాయత్రి అంటే అర్థం ఏమిటి అంటే గాయతి ఇది గాయత్రి. అంటే మనకు తెలియకుండగానే గానము చేయబడుతూ ఉన్నది ఇది. గాయతి గానము చేయబడుతుందా లేదా? చేయబడుతుంది. ఎప్పుడు? త్రికాలము ఎందు చేయబడుతూ ఉందా లేదా? ఒక కాలము ఎందు చేయబడి ఒక కాలం ఎందు చేయబడడం లేదా? మనము జపము చేస్తే ఎప్పుడు చేస్తాము? మేలుకలో ఉన్నప్పుడు మాత్రమే జపము చేస్తాము కదా. ఈ మేలుకకు మనము ఏమంటాము? జాగ్రత్త అని అంటాం. జాగ్రత్తలో జపము చేస్తాము కానీ సుషుప్తి అనేటటువంటి నిద్రలోకి చేరుకున్న తర్వాత ఏమైనా జపము చేయగలుగుతామా? చేయలేదు. కానీ మళ్ళీ స్వప్నానికి వెళ్ళిన తర్వాత చేస్తామా? చేయలేము. మళ్ళీ ఎప్పుడు చేస్తామంటే ఒక కాలము ఎందే, జాగ్రత్త కాలము ఎందే జపము చేస్తాము, కానీ మళ్ళీ సుషుప్తి కాలము ఎందు కానీ స్వప్న అవస్థ ఎందు కానీ మనము జపము చేయడం లేదు, చేయడం లేదు. కానీ అది హంస తనకు తానుగా ఇది ఎప్పటికీ సంచారము చేస్తూ ఉందా, లేకపోతే కొంచెం విశ్రాంతి తీసుకుంటామప్ప 24 గంటలు ఇదే పని ఏమిటి అని ఏమైనా అది అనుకుంటూ ఉన్నదా? అది ఏ విధమైనటువంటి విశ్రాంతి అనేది తీసుకోకుండగా జపము చేస్తూ ఉన్నది. జాగ్రత్త ఎందు జపము చేస్తూ ఉన్నది, సుషుప్తి ఎందు జపము చేస్తూ ఉన్నది, స్వప్నావస్థ ఎందు కూడా జపము చేస్తూ ఉన్నది అన్నప్పుడు ఇవి మూడు మూడు అవస్థలు, ఇవి మూడు మూడు కాలాలు. ఈ మూడు కాలాల ఎందు ఇది జరుగుతూ ఉన్నదా లేదా? జరుగుతూ ఉన్నది. గాయతి గాయనము చేయబడుతుంది. ఎప్పుడు? త్రికాలముల యందు చేయబడుతుంది. కాబట్టి త్రికాలముల యందు మనకు తెలియకుండగానే ఏ జపము చేయబడుతూ ఉన్నదో దానిని గాయత్రి అని చెప్పడము జరిగింది. ఇది మనకు తెలియకుండగా జరుగుతుంది కదా, దానిని అజపా గాయత్రి అంటే జపము చేయకుండగానే అదం తనంతకు తాను అది జరుగుతూ ఉంది కాబట్టి దానిని అజపా గాయత్రి అని అని అన్నారు. సరే బాగుంది. అయితే మళ్ళీ అది జపము చేస్తూ ఉందయ్యా, నీవేమైనా చేస్తూ ఉన్నావా? నీకేమి ఫలము ఉండదు. ఎందుకు ఫలము ఉండదంటే నీ మనస్సు పరపర విధాల ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటుంది కదా. పరిగెత్తినప్పుడు దాని ఫలము నీకెందుకు వస్తుంది? ఏది జపం చేసుకుంటుందో దానికి వస్తుంది, కానీ నీకెందుకు వస్తుంది? నీకు రాదు కాబట్టి నీవు నీ నాసికము పైన నీ దృష్టి ఉంచినట్లయితే నీకు ఫలము దక్కడానికి అవకాశము ఉంది. ఆ ఫలాన్ని కూడా మంచిగా నీవు ఫలము పొందాలంటే నీవు లోనికి శ్వాస తీసుకునేటప్పుడు ఆ శ్వాస తీసుకునేటప్పుడు ఒక సంకల్పము చెయ్యి, ఒక అక్షరాన్ని నీవు ఆ శ్వాస యందు చేర్చు. లోనికి ఉచ్ఛ్వాస తీసుకునేటప్పుడు ఒక అక్షరాన్ని అక్కడ చేర్చుకో మానసికంగా. ఏమిటి అంటే రా అనేటటువంటి అక్షరాన్ని చేర్చు. మళ్ళీ నిశ్వాస చేసేటప్పుడు
మా అనేటటువంటి అక్షరాన్ని చేర్చుకో అన్నప్పుడు లోనికి వెళ్ళినప్పుడు రా, బయటికి వచ్చినప్పుడు మా, రా మా అనేటటువంటి పదాన్ని నీవు వల్లించు మానసికంగా దానిపైన ఉంచి దృష్టి. దేనిపైన? ఆ ప్రాణం యొక్క రకడా పోకడా పైన నీవు ఈ విధంగా ఉంచి చేసినట్లయితే దానిని ఏమన్నారంటే రామతారకము అని అన్నారు. ఆ విధంగా మనోసంకల్పము ద్వారా ఈ విధంగా రాగడా పోగడను గమనిస్తూ ఈ పదాన్ని నీవు మానసికంగా నీవు జపము చేసినట్లయితే ఆ జపాన్ని ఏమంటారంటే రామతారకము. నీ మనస్సు ఉంచకుండగా జరిగినట్లయితే అది అజప గాయత్రి. ఇప్పుడు మనసు ఉంచి సంకల్ప పూర్వకంగా రామా అనేటటువంటి అక్షర పదాన్ని నీవు చేర్చినట్లయితే అది రామతారకం అవుతుంది నాయన. దానివల్ల నీవు చాలా లాభం పొందుతావు, నీవు తరిస్తావు. రా అనేటటువంటిది అగ్నిబీజము. ఈ అగ్నిబీజం ఏం చేస్తుంది అంటే నీవు చేసినటువంటి పాపాలనన్నిటినీ కూడా తొలగించి వేస్తూ ఉంది, సర్వాన్ని భస్మం చేస్తూ ఉంది. మా అనేటటువంటి అక్షరం ఏదైతే ఉందో బయటికి పోయినటువంటి ఏ పాపాలైతే ఉన్నావో, భస్మమైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో అవి మళ్ళీ నీలోకి ప్రవేశించకుండగా అది కవాటము వలె అది మూత వేస్తుంది, పాపాలను మళ్ళీ నీలో ప్రవేశించకుండగా చేస్తుంది. కాబట్టి ఈ లక్షణము దీంట్లో ఉంది కాబట్టి నీవు దీనిని మనసా సంకల్పిస్తూ దానిపైన నాసికము పైన దృష్టి ఉంచమని చెప్పడం జరిగింది. దీన్నే తారక యోగులు ఈ విధంగా ఈ దృష్టి పెట్టి చేస్తారు. కానీ ఈ దృష్టి ఏమీ లేకుండగా ఎన్ని చేసినా దీనిపైన దృష్టి ఉంచు, మనం పని పాటలు ఏవైనా చేసేటప్పుడు ముఖపైనే పెట్టుకొని చేయగలుగుతామా? చేయలేము. ఆ లక్ష్యం ఏమైతుంది? జపము అనేది దానిపైన ఏమీ పనిలేనప్పుడు దానిపైన దృష్టి పెట్టుకొని మానసికంగా స్మరిస్తే స్మరిస్తాము. మళ్ళీ పనులు చేసేటప్పుడు దానిపైనే దృష్టి పెట్టుకొని జపము చేస్తూ పోతే ఈ పని ఏమైతుంది? ఒయమైన పెట్టినటువంటి పాలు పొంగైనా పోతుంది, లేకపోతే కూరగాయ మాడైనా పోతుంది. కాబట్టి పనిలో తేడా వస్తుంది. ఆ పనిలో తేడా వచ్చినప్పుడు ఈ జపము సరిగ్గా సాగదు. అందుకొరకు బుద్ధుల వారు ఏమన్నారంటే అదంతా జపము గిపము అవసరం లేదు, ఊరికి దానిపైన దృష్టి ఉంచుకోవయ్యా చాలు. ఎందుకొరకు ఉంచవలే అంటే నీ మానసిక చాంచల్యం ఏదైతే ఉందో అది అణగిపోతుంది. అది అణగిపోతే చాలు. ఈ చాంచల్యం ఉంటేనే ఈ దుఃఖాలకి మూలం ఈ చాంచల్యము. ఎప్పుడైతే చాంచల్యం అణిగిపోతుందో దుఃఖాలు అనేవి లేకుండగా పోతాయని చెప్పని ఆయన చెప్పాడు. అవునా కాదా చూడండి, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి అవునా కాదా అని. అయితే అలాగే ఉండిపోవద్దండి. ఇదేమిటంటే ఒక ప్రయోగం. ఈ ప్రయోగం వల్ల ఇది కలుగుతుందా లేదని ఊక టెస్ట్ చేయాలి, కానీ దీనివల్ల నాకు ముక్తి లేక మోక్షం వస్తుంది అనేటటువంటి భావానికి మాత్రము లోను కావద్దు. అది అసలు. అయితే ఈ ప్రాణం యొక్క రాకడా పోకడా ఇలా జరుగుతూ ఉంది కదా. అయితే రోజుకు అది 21,600 జపము జరుగుతూ ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో. అయితే దీంట్లో 1,400 హంసలు నష్టమైపోతూ ఉన్నాయి. 21,600 లోపల ఎన్ని నష్టమైతున్నాయి? 1,400 నష్టమైపోతుంది. ఈ నష్టము కావడం వలన ఏమైతుంది అంటే మన ఆయుష్ క్షీణిస్తూ ఉంది. మన ఆయుష్ ఏమైతుంది? క్షీణిస్తూ ఉంది అన్నమాట. అయితే ఇక్కడ సరే ఆయుష్ను గురించి మళ్ళీ తారక యుగములో ప్రత్యేకంగా దాని గురించి చర్చ చేసుకుందాము. ఇవి ఏ సమయములో ఎక్కడ ఏ విధంగా ఈ హంసలు అనేవి మన శరీరం యందు సమర్పింపబడుతూ ఉన్నవి, మనలో దేవతలు ఉన్నారని చెప్పారని అంటున్నారు, ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, మనలో విఘ్నేశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, విష్ణుదేవుడు ఉన్నాడు, రుద్రుడు ఉన్నాడు, తర్వాత ఈశ్వరుడు ఉన్నాడు, సదాశివుడు ఉన్నాడు, వీళ్ళని అందరినీ మించినటువంటి వాడు, అధిష్టాన చైతన్య పరబ్రహ్మము అని పిలువబడేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అందరికంటే గొప్పవాడు, వాడే గురుమూర్తి అని పిలువ తగినటువంటి వాడు, వాడు కూడా నీలో ఉన్నాడు అని ఈ తారక యోగములో చెప్పడం జరుగుతుంది. దానిని గురించి మళ్ళీ మనము చర్చ తర్వాత చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాణం ఏమైంది?
దీనిని పంచవన్నెల రామచిలుక అని కూడా కవులు వర్ణన చేసినారు. ఇది 5 వన్నెలు కలిగినటువంటి రామచిలుకనా? అంటే 5 రూపాలుగా ఇది రూపాంతరము చెందుతుంది, మారుతూ ఉంది. అదేమి, 5 స్థానాలకు ప్రవేశించి ఆ స్థానాలలోకి ప్రవేశించి 5 పనులను చేయడం జరుగుతుంది. ఎలా చేస్తూ ఉంది అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటి పని అది హృదయ స్థానములో ఉండి చేస్తూ ఉంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస హృదయ స్థానం నుండి చేయడం చేత దానికి ప్రాణము అని పేరు, లేక ప్రాణుడు లేక ప్రాణము. ప్రాణుండు హృదయాబ్జ పదమందు వాసమై నాణ్యపు శ్వాసము నడుపుచుండు. నాణ్యమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని నడిపిస్తూ ఉంటుంది ఏది? ఈ ప్రాణము ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానములో ఉంటుంది. నాణ్యపు శ్వాసము నడుపుచుండు వాయుపస్థలయాదు అపానం ఉండి మలమూత్రముల విసర్జన చేసి మెలగుచుండు. వాయుపస్థ అంటే కటి ప్రదేశములో అపానం అనేటటువంటి వాయువు ఉండి ఒకవైపు మూత్రనాళము ఒకవైపు మల విసర్జన నాళము ఉంటుంది. వాటికి ఏం చేస్తుంది అంటే మల విసర్జన చెయ్యాలి, మూత్ర విసర్జన చెయ్యాలి. ఈ 2 విసర్జన కాకపోతే పొట్ట ఊదెక్కుతుంది, మనము మళ్ళీ బొంగుల రథము పైన ప్రయాణం చేయవలసి వస్తుంది. బొంగుల రథాన్ని కూడా ఆ రథాలు ఏవైతే ఉన్నాయో రకరకాల రథాలు ఉంటాయి. ఆ రథాలలో బొంగుల రథం అనేది ఒకటి తయారు చేస్తారు. తయారు చేసి మేళతాళాలతో మనం తీసుకొని వెళతారు అన్నమాట. అది మనం మన కళ్ళతో మనది మనం చూడలేము, కానీ ఇతరులది మాత్రం చూస్తాము. ఎప్పుడో ఒకసారి ఇది జరగక తప్పదు. కాబట్టి ఇది ఈ 2 గాన విసర్జన గాన కాకపోతే మన కథ గోవిందో గోవింద. అందువలన ఈ 2 చక్కగా విసర్జన జరగాలంటే అపారం అనేటటువంటి వాయువు కటి ప్రదేశములో ఉండి ఒకవైపు మలాన్ని మరొక వైపు మూత్రాన్ని విసర్జన చేయడానికి ఇది ఉపకరిస్తూ ఉంటుంది. ఏది? అపాన వాయువు. మళ్ళీ ప్రాణవాయువు ఏం చేస్తుంది? హృదయ స్థానములో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ జరుగుతుంది. అంటే గుండె డక్క 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 కొట్టుకుంటూ ఉంది అంటే ఈ ప్రాణవాయువు వలననే ఈ పని జరుగుతుంది. ఒకవేళ కొంచెము అది విశ్రాంతి తీసుకుంటే ఇది డక్క అంటుంది, కానీ మళ్ళీ డక అనదు, డక్క అంటుంది, అంతే కథ. ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరి కథ గోడు చెప్పలేము మనం. వీడు ఎవరితో మాట్లాడకుండా ఈతడు నిశ్శబ్దో బ్రహ్మ వచ్చేది అని, ఆ బ్రహ్మ నిశ్శబ్దుడు కాబట్టి నేను కూడా బ్రహ్మస్థితిలో ఉన్నాను అని అంటాడు. అంటాడా అంటే ఏమి చెప్పడం, మళ్ళీ ఏం చేయాలి, ఏమి మాట రానప్పుడు అంతే అనుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఘనబుధానుందును కంఠమందున నుండి వైఖరి పలుకులు పలుక చేయు. ఉదాన వాయువు ఎక్కడ ఉంటాడు? కంఠస్థానములో ఉంటాడు. కంఠస్థానములో ఉండి మనతోన రకరకాల మాటలు మాట్లాడిస్తాడు. చిలక పలకలు మాట్లాడించే వాళ్లతోన చిలక పలకలు మాట్లాడిస్తాడు. మంచి వయ్యారపు మాట్లాడే వాళ్లతోన అవి మాట్లాడిస్తాడు. మహా అలర్గరంగా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళ చేత కూడా ఉపన్యాసాలు ఇప్పిస్తాడు. లేదు అవంతా ఎందుకులే, మనకు సంసారానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుందామంటే అవి కూడా మాట్లాడిస్తాం. మొత్తానికి ఈ మాటలు మాట్లాడించేటటువంటి తత్వం ఏది అంటే, ఉదానం అనేటటువంటి వాయువు ఉంటేనే ఈ మాటలు మనం మాట్లాడగలుగుతాము. కానీ అది లేకపోయినట్లయితే మనం ఏ మాటలు మాట్లాడలేము. ఇంకా ఘన సమానుండును నాభియందున సమానంబుండి. సమానం అనేటటువంటిది ఎక్కడ ఉంది అంటే నాభిస్థానములో ఉంటుంది. నాభియందున సమానంబుండి సమముగా నాళ్లనన్నింటిని నడుపుచుండు. అంటే మనలో 72,000 నాళ్లు ఉన్నాయి. నాళ్ల ముడి నాభస్థానములో కలదు. 2 ఊర్ధ్వముడి ఒకటి, అధో ముడి ఒకటి. అంటే భౌతికంగా నాడీ మండలాన్ని ఒక క్రమబద్ధంగా ఉంచి ఈ రక్తాన్ని సరఫరా చేయడం, గుండెకు పంపించడము, మళ్ళీ గుండె నుండి ప్రసరింపబడినటువంటి ఏ నాడీ రక్తము ప్రసారం అయిన తర్వాత
అదేమిటి? మంచి రక్తము శరీరం ఎందు ప్రసరింపబడుతుంది. ఈ ప్రసారమైన తర్వాత ఇది ధమనుల ద్వారా జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ ఏమైతుంది, ఈ యొక్క శిరలు అని చెప్పని చాలా చిన్న చిన్న ఉంటాయి, ఆ చిన్న చిన్న వాటిలో కూడా ప్రవేశం చేసి చివరికి మళ్ళీ హృదయ స్థానానికి చేరుకోవాలి. ఈ చేరుకునే వరకు ఏమైతుంది అంటే చెడు రక్తంగా మారుతుంది. ఈ చెడుని మళ్ళీ క్లీన్ చేసి హృదయానికి పంపించే బాధ్యత దీనికి ఉంది. దీనికి ఈ సమానమునకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ సరిగా జరగలేదు. జరగకపోతే మళ్ళీ అవేమైతే వాల్వ్స్ అనేవి ఉంటాయి కట్ట గుండెకు మూడు ద్వారాలు, ఆ ద్వారాలు మూసుకుపోతాయి. మూసుకుపోయిన తర్వాత అది పని చేయకుండా అవుతుందట. అందుకొరకు ఈ ద్వారాలు మూసుకోకుండా ఉండాలంటే నాభి ఆ నాళ్ళముడి దగ్గర ఉండి కేంద్ర స్థానములో ఉండి ఏం చేస్తుంది, ఈ సమానం అనేటటువంటి వాయువు ఆ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత శుద్ధి ఎప్పుడు జరుగుతుంది, ప్రాణము దాంట్లో ప్రవేశపెడితేనే శుద్ధి జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకొరకే మనకు తింటున్నాము, తినడం జరుగుతుందే జరగడం లేదా, తింటూ ఉన్నాం. తిన్న తర్వాత మన యొక్క ఆహారము పచనము కావాలనా కాకూడదా, పచనము కావాలి. ఈ పచనక్రియ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ సమానమే పచనక్రియ చేస్తుంది, జీర్ణము చేస్తుంది. జీర్ణ కోసం ఎప్పుడైతే దెబ్బతింటుందో అది అన్ని వ్యాధులకు తల్లి. మొట్టమొదట మనకు అప్పుడప్పుడు జాండీస్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ జీర్ణ కోసము దెబ్బతింటేనే ఆ జాండీస్ వస్తుంది. దాన్నే పచ్చకామర్ల అని అంటారు. అది బాగా సరిగ్గా దాన్ని సంస్కారం జరగాలి, అది సంస్కరింపబడాలి. ఆ కోసం సంస్కరింపబడకపోయినట్లయితే ఏమైనా కల్తీ దాంట్లో ఓ కాస్త మిగిలిపోయినట్లయితే, ఒరాయిలింగ్ బాగా జరగకపోయినట్లయితే మళ్ళీ ఏం జరుగుతుంది అంటే జీవితాంతం మళ్ళీ అది అట్లనే పట్టుకొని వచ్చి చివరికి ఏమిటంటే అది మరొక కొత వ్యాధికి దారితీస్తుంది. ఒకవేళ షుగర్ రావాలంటే కూడా ఇదే కారణం కావచ్చు పావి జీవితంలో. అందుకొరకు ఈ వ్యాధి చాలా డేంజర్. ఆ వ్యాధిని మొదలే చక్క చేసుకోవాలి, జీర్ణాశయం బాగు చేసుకోవాలి. అది బాగుపడకపోయినట్లయితే ఏమైతుంది అంటే మళ్ళీ అదే మధుమేహ వ్యాధి అంటారు, చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అంటారు. అది రావడానికి కూడా ఆస్కారం ఉంది. అది వచ్చిన తర్వాత ఇంకా అన్ని దాంతో పాటు మిగతావన్నీ వచ్చేస్తాయి. ఇది అది అనకుండగా ఏవి కావలిస్తే అన్ని వ్యాధులు కూడా అది దిగుమతి చేస్తుంది అన్నమాట. దాని పని ఏమిటంటే మిగతా వాటిని లేని రోగాలన్నింటి కూడా మన శరీరాలకి దిగుమతి చేసేటటువంటి వాడు, దిగుమతిదారు అతని పేరు. ఆయన అన్ని వ్యాధులలో మనలోకి దిగుమతి చేస్తారు, వాడిని మాత్రం మనలోనికి రప్పించుకోరాదు. రప్పించుకున్నామా, వాడు రప్పించుకోలేము. మనము ఏదో పొరపాటు చేస్తే వాడంతకు వాడు వచ్చేస్తాడు, వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం కష్టం, అది కష్టం. అందువలన ఈ సమానం అనేది చక్కగా ఉన్నట్లయితే నాడీ మండలాన్ని చక్కగా నడిపించడం జరుగుతుంది. మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇంకొకటి ఏదైతే ఉందో, మేధస్సులో కూడా ఒక ముడి ఉంది, గంటిక అంటారు ఆ ముడిని. నాభి దగ్గర ఒక ముడి, మేధస్సులో కూడా ఒక ముడి ఉంటుంది. ఈ మేధస్సులో ఉండేటటువంటి ముడికి దానికి ఈ మేధస్సు ఆపరేటర్, అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎక్కువ సిరలు ఉంటాయి, ఆ సిరలని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆపరేట్ చేస్తూ ఉంటే ఈ సిరలు చాలా సుష్టంగా ఉంటాయి. జ్ఞానేంద్రియాల దగ్గరకి ప్రయాణం చేసేది ఆ సిరలే, జ్ఞానాన్ని ఆయా ఇంద్రియానికి ప్రసాదించేటివి కూడా ఆ సిరలే అన్నమాట. కర్మేంద్రియాలకి కూడా కర్మ చేయడానికి తగిన సత్తా ఇచ్చేటటువంటిది ఆ పని చేయాలి. ఇప్పుడు మనం కొందరు గుడ్డి వాళ్ళు ఉంటారు, కళ్ళు లేకుంటాయి అయినా దారి పట్టుకుని వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏమిటంటే వాడి కాలికే కళ్ళున్నాయని అర్థం. ఆ కళ్ళు ఏమిటంటే గుర్తెరిగేటటువంటి జ్ఞానము ఆ పాదానికి ఉంది. ఆ గుర్తు ఎరిగించేటటువంటి లక్షణం ఎరిగించుట, తెలియజేయుట, ఇది దేని పని, తెలివి పని. మేధస్సు ఏం చేస్తుంది, ప్రతిదీ తెలియజేస్తుంది. ఆ మేధో మండలం ఏదైతే ఉందో శిరస్సు ఎందు ఉండడం చేత ఆ శిరస్సులో ఉన్నటువంటి ఆ యొక్క నాడీ మండలాన్ని ప్రకోపింప చేసినట్లయితే ఏ ఏ భాగము ఎలా పనిచేయాలో
అది చక్కగా పనిచేస్తుంది. కానీ అక్కడ అది దెబ్బతిన్నట్లయితే ఏమొస్తుంది అంటే పక్షవాతము వస్తుంది. హైపర్ టెన్స్ ఎవరైతే ఎవరికైతే ఉంటుందో, అంటే అదే బీపీ ఎక్కువ కావడం కదా, అది ఎక్కువైనప్పుడు ఏమైతుందంటే నా నరాలు చిట్లడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ చిట్లిపోవడం ఏవి, లావు ఉన్నటువంటివి చిట్లిపోవు, సన్నగా ఉన్నవి మాత్రమే చిట్లుతాయి. ఆ సన్నగా ఉండేటివి సిరలు. కాబట్టి అవి చిట్లిపోయినప్పుడు ఏమైతుంది, ఒకవైపు రక్తప్రసారం సరిగా జరగకపోవడం వలన ఏం జరుగుతూ ఉంది అంటే పక్షవాతం అనేది వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా జరుగుతూ ఉన్నాయంటే, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏ పని జరగాలన్నా కూడా ఈ వాయువుల ద్వారానే ఇవి జరుగుతున్నాయి. ఇంకోటి అర్థం చేసుకునండి, పక్షవాతము అని అన్నారు. వాతము అంటే వాయువు, పక్షము అంటే ఒక పోర్షన్, ఒక భాగం మాత్రమే, అది ప్రసరింపబడుతూ ఉంది, ఇంకొక వైపు ప్రసారము జరగడం లేదు. అంటే శరీరం అంతటా కూడా ఇది ప్రసరింపబడవలే, కాని ఒకవైపు ప్రసరింపబడుతూ ఉన్నది, ఒకవైపు ప్రసారము జరగలేదు, కాబట్టి దానికి పక్షవాతం అనే పేరు వచ్చింది. అందుకొరకు ఏం చేస్తారంటే ఈ శరీరంలో రక్తము ఉచ్చలించదు. ఎందుకు, రక్తం ఎక్కడికి వెళుతూ ఉందో అక్కడ వాయువు తోసేస్తుంది. దాన్ని వాయువు ప్రెష్ చేస్తేనే అది ముందుకు వెళ్ళిపోతుంది, ప్రెష్ చేయకపోతే ముందుకు వెళ్ళదు. ఇది ప్రెషర్ లేకపోయింది ఆ రక్తము ముందుకు వెళ్ళదు. రక్తం ఎప్పుడైతే ముందుకు వెళ్ళదో ఆ భాగంలో చలనం ఉండదు. చలనం ఎప్పుడైతే ఉందో ఉన్నది ఉన్నట్లనే ఉంటుంది అయిపోయింది. అందువల్ల అది పక్షవాతము అని అన్నారు. తర్వాత ఇంకా ఒకటి మిగిలింది. ఇప్పుడు ఏమిటి, ప్రాణమైంది, అపానమైంది, ఉదానమైంది, సమానము కూడా అయింది. తర్వాత ఇప్పుడు మిగిలింది ఏమిటంటే వ్యానము. వ్యాన పవనంబు సర్వాంగములను నింది శీతోష్ణ స్పర్శల నెరుక చేయు. ఇదేం చేస్తుందంటే శరీరము మొత్తము ఈ భాగములు, ఇవి ఎక్కడంటే ఒకే భాగములు ఉంటున్నాయి, మిగతా భాగములు ఉండడం లేదు. నాభిస్థానములో సమానం ఉంటుంది. మళ్ళీ ప్రాణమేమో హృదయ స్థానములో మాత్రమే ఉంటుంది, ఉదానమేమో కంఠస్థానములో మాత్రమే ఉంటుంది, మళ్ళీ అపానము కటి ప్రదేశములో మాత్రమే ఉంటుంది, మళ్ళీ వ్యానము శరీరము మొత్తము అది వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉంది అన్న సంగతి ఎట్లా అంటే మనకు చీమ చిటుక్కుమని ఎక్కడనో అంటుంది, అంటే అది మనకు కాటేజ్. చీమ ఎక్కడ వేసినా కూడా మనకు ఆ బాధ తెలుస్తుందా తెలియడం లేదా? మనం దారిలో చెప్పులు లేకుండా వెళుతూ ఉన్నాం అనుకునండి, కాలుకి ఏదో కాలులో ఒక బ్రేలుకు ఒక ముళ్ళు ఇరిగింది. ముళ్ళు ఇరిగితే వెంటనే నోరు అమ్మా అని అంటుంది, కళ్ళల్లో నీరు కారుతుంది. కారినప్పుడు అప్పుడు ఏమిటి, ముళ్ళు కాలుకు విరిగిందా లేక నోటిక లేక కంటిక? కాలికి విరిగింది. అయితే ఇది ఎలా తెలిసింది, ఎవరైనా వచ్చి వార్తాహకులు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే, మీ అబ్బాయికి ఇది యాక్సిడెంట్ అయిందో లేక మీ ఆయనకు యాక్సిడెంట్ అయిందో లేకపోతే మీకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందో అని వార్త చెప్పే వరకు మనకు తెలియదు. మళ్ళీ ఇక్కడ దీనికి అయింది కదా, ఒకటి ఏదో చిన్నది ఒక యాక్సిడెంట్ దానికి జరిగింది. జరిగితే వెంటనే ఎలా తెలిసింది అంటే ఈ వ్యానం అనేది శరీరం అంతటా కూడా వ్యాపించి ఉండడం వలన ఈ వ్యానమే తెలియజేసింది. దేనికి తెలియజేసింది, మేధస్సు